ఈ రోజు చంద్రబాబు నాయుడు మతి స్థిమితం తప్పి పిచ్చి పిచ్చిగా తిరుగుతూ నిన్నెక్కడో చిత్తూరు జిల్లాకు పోయి అంటాడు నాతో పిచ్చి కథలు ఆడొద్దు అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుతో పిచ్చి కథలు ఆడుతున్నాడు, పిచ్చి ఆటలు పిచ్చి ఆటలు ఆడొద్దు అని చెబుతున్నాడు. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు భగభగం మైండేటువంటి సూర్యుడు అంటాడు. ఆ సూర్యుడికి కాంతినివ్వటమే తెలుసు, ఆ సూర్యుడికి వేడినివ్వటమే తెలుసు. అయినా కూడా సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు వస్తాయి, అది తాత్కాలికం. వీళ్ళేదో గ్రహణం పట్టింది సూర్యుడికంటే, సూర్యుడికి కాదు గ్రహణం పట్టేది. సూర్యుడికి భూమికి ఉన్నటువంటి మధ్యలో ఇంకో గ్రహణం, శనిగ్రహం లాంటి ఈ రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు లాంటి ఇటువంటి లుచ్చాగాళ్ళు 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో పొరలాగా వస్తారు, కానీ భగభగమండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆపలేరు. ఈ రాష్ట్రంలో పేద ప్రజలు పిల్లల్ని చదివించుకోవాలన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఈ ఒక ఇంటికి కల నెరవేర్చుకోవాలన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాలు ఆర్థికంగా పైకి రావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించుకోవాల్సినటువంటి అవసరం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా 10 కాలాల పాటు ఆ స్థానంలో కూర్చోబెట్టాల్సినటువంటి అవసరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పార్టీలో పనిచేస్తున్నటువంటి ప్రతి నాయకుల్లోనూ ఉండాలి, ప్రతి కార్యకర్తకి ఉండాలి. ఇటువంటి దుష్టచరిత్రం, ఇటువంటి గజ్జి దొంగలు, ఇటువంటి ఫోర్టుండి నా కొడుకులు ఎంతమంది వచ్చినా కూడా వీళ్ళనే రేపు 2024లో జరగబోయేటువంటి ఎన్నికల్లో పాతాళంలో గొయ్యి తీసి ఈ 4 420 గాల్ని వీళ్ళతో పాటు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ని, పనికిరానటువంటి ఉత్తుత్తి పుత్రుడు ఈ పొప్పు నాయుడు లోకేష్ గారిని, ఈ 6 గొయ్యి తీసి ఈ రాష్ట్రంలో గోధుల పాతిపెడదాకి మీరు మేము కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి పేద ప్రజల కోసం నేను కోరుతున్నా. ఎవడో కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు చెబుతాడు ఈ రాష్ట్రం అంటే 2024లో అధికారంలోకి వచ్చేస్తాడంట, ఒట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరానని చెప్పుద్ది. చంద్రబాబు నాయుడు, రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు ఇలా ముగ్గురు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయలేరు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో రాజకీయ పార్టీలు నడిపేటువంటి పార్టీల్లో ఇంత పనికి మాలినటువంటి తౌట దద్దమ్మ విధవ ఎవడో లేడు ఈ దేశంలో. చంద్రబాబు నాయుడు స్వంతకాంక్షం చేయదండి, చంద్రగిరి నియోజకవర్గం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 1995లో వచ్చాడు. ఈరోజు ఇప్పుడు చెప్పుకున్నాడు 30 ఏళ్ళు తెలుగుదేశం పార్టీకి నేనే అధ్యక్షుడు అని చెప్పి సిగ్గు లేకుండా ఈ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రతిపక్ష నాయకుడు 40 ఏళ్ళు ఇండస్ట్రీ, 40 ఏళ్ళు రాజకీయం చెప్పేటువంటి దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు చంద్రగిరిలో పుట్టాడు. నారావారిపల్లి కాన్స్టిట్యున్సీ, ఆ కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక 5 సార్లు ఎన్నికలు జరిగితే 99లో కాంగ్రెస్ పార్టీ గళ్ళ అరుణ్ కుమార్ గెలిచింది, 2004లో గళ్ళ అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2009లో గళ్ళ అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఈరోజు 14-19లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి చెవిరెడ్డి గారు గెలిచాడు. అంటే 5 సార్లు ఎన్నికలు జరిగి నువ్వు పుట్టి పెరిగి నీ ఊరున్నటువంటి గ్రామం, నువ్వు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం 78లో, నువ్వు ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా 5 సార్లు పోటీ చేస్తే ఒక్కసారి కూడా గెలవలేనటువంటి చవట దద్దమ్మ సన్నాసి చంద్రబాబు నాయుడు, కొడుకుని మంగళగిరిలో గెలిపించుకోలేనటువంటి సొంత పప్పుగాడిని ఎమ్మెల్యేని కూడా చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్ట ముందు కానీ పుట్టినాక కానీ ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినాయి, 7 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే మొన్న ముష్టి 3 పార్లమెంట్లు గెలిచాడు ఈ రాష్ట్రంలో. రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా 2004, 2005, 2009, 2006 పార్లమెంట్లు గెలిచాడు. ఆ రోజు 47 సీట్లు పరిమితం అయ్యాడు, మొన్న 23 సీట్లు పరిమితం అయ్యాడు. ఈడెప్పుడో 1924లో నేనే ముఖ్యమంత్రి అవుతా, నేనే చేస్తా, నేనే చూస్తా, వడ్డీతో సాగిస్తా,
నా గడ్డంలో బొత్తు కూడా పేగలను ముఖ్యమంత్రి అయ్యేది లేదు చచ్చేది లేదు కాబట్టి అయినా కూడా అందరూ అప్రమత్తంగా ఈ 420 గాళ్ళు ఈ పట్టణం అమ్ముకునేటువంటి రామాజురావుని 90 ఏళ్ళు పైన వచ్చినాయి సరిగ్గా మైండ్ పనిచేయట్లేదన్న చంద్రబాబు నాయుడికి 75 ఏళ్ళు ఆడి అల్జిమర్స్ తో బాధపడుతున్నాడు ఆడికి మైండ్ పనిచేయట్లా ఏం మాట్లాడతాడు కూడా మా ఆంధ్రం చూస్తున్నాం ఇక ఈ పిఆర్ నాయుడు ఏబిఎన్ రాధాకృష్ణ పిచ్చెక్కిపోయి ఉన్నారు చివరిగా నేను మీకు అసెంబ్లీలో కూడా ఒక మనవి చేశాను మీరు సీరియస్ గా తీసుకోవాలి 2024 ఎన్నికలు అవుతాయి మీ దెబ్బకి రామోజీరావు రాధాకృష్ణ బిఆర్ నాయుడు చంద్రబాబు నాయుడు వీళ్ళు పర్మనెంట్ గా పిచ్చి హాస్పిటల్లో పేషెంట్లుగా చేరబోతున్నారు కాబట్టి ఈ పిచ్చాలకి హాస్పిటల్ కలర్ పసుపు ఉండాలి ఆ హాస్పిటల్ పేరు కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రం అంటేనే లోపలికి వస్తారు లేకపోతే రారు వేరే రంగులు ఉంటాయి కాబట్టి అమరావతిలో ఒక 5 ఎకరాల స్థలాన్ని కేటాయించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రం అని చెప్పి ఒకటి నిర్మాణం చేసి పసుపు రంగు వేసి చంద్రబాబు నాయుడు పేరు బొమ్మ పెట్టి మీ బొమ్మ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెడతారు మేనిఫెస్టో కాగితం మీద అట మళ్ళీ చంద్రబాబుది లోకేష్ బాబు బొమ్మలు ఉండాలి అటు మీద ఉంటేనే ఈ పిచ్చిన కొడుకులు హాస్పిటల్లోకి వస్తారు కాబట్టి 2024 ఎన్నికలైనాక ఈ పిచ్చి పట్టినటువంటి ఈ రామోజీరావుని ఈ రాధాకృష్ణనే ఈ బిఆర్ నాయుడిని ఈ చంద్రబాబు నాయుడిని ఆ మానసిక చంద్రబాబు మానసిక వైకల్య కేంద్రంలో చేర్చి శాశ్వత సభ్యులుగా 2024 నుంచి వాళ్ళు పోయేదాకా కూడా మీ ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ముఖ్యంగా తిత్లీ తుఫాన్ ఆ రోజు ఎంత కష్టపడ్డాం తిత్లీ తుఫాన్ లో రాత్రనక పగలనక తుఫాన్ మన ప్రాంతానికి వస్తే సీఎం గారు ఫోన్ చేశారు వెంటనే ఈ సాయంత్రమైన 4 గంటలకు మన పలాస కేంద్రంగా తుఫాను వస్తే 5 గంటలకి వెంటనే మాకు శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్ లో కలెక్టర్ గారితో అందరూ కూడా మేము ఉంటే ఇమీడియట్ గా ఫోన్ చేసి ఎంత నష్టం జరిగిందో మీరు అందరూ కూడా చెప్పండి అని అంటే అయ్యా మేము హెడ్ క్వార్టర్స్ లో ఉన్నాం మాకు ఇంకా కూడా తెలియట్లేదు ఇంకా గాలులు వేస్తున్నాయి మాకు ఇంకా ఎంతవరకు నష్టం జరిగిందో తెలియట్లేదు అంటే మాకు తిట్టారు చంద్రబాబు నాయుడు గారు నేనైతే అమరావతిలో ఉన్నాను మీరు శ్రీకాకుళంలో ఉండి పక్కన తుఫాను వస్తే మీరందరూ కూడా బిల్డింగుల్లో ఆఫీసుల్లో కూర్చొని ఏం చేస్తున్నారు వెంటనే వెళ్ళండి అని చెప్పి నాకు అచ్చెన్నాయుడు గారికి అందరికీ కూడా శివాజీ గారికి ఆ రోజు ఈ ప్రాంతానికి పంపించారు సాయంత్రం 7 గంటలకు వర్షం ఆగిందని మేము బయలుదేరితే హైవే అంతా కూడా చెట్లు పడిపోయి మాకు రావడానికి అవకాశం లేకుండా అయిపోయింది రాత్రంతా క్లియర్ చేసుకొని తెక్కల పోలీస్ స్టేషన్ లో ఉన్నాం క్లియర్ చేసుకొని మళ్ళీ పొద్దు పొద్దునే మేము అందరం కూడా వచ్చాం అంటే ఎంత పగడ్బందీగా ఆ రోజు మానిటరింగ్ చేశారో మేము అన్నాం ఆ రోజు సార్ మేమందరం ఉన్నాం ఒక మంత్రి ఉన్నాడు ఎంపీగా ఉన్నాం ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు మేమందరం కూడా తిరుగుతాం మీకు నీట్ గా అసెస్మెంట్ ఇస్తాం ఎంత నష్టం జరిగిందో మేము చెప్తామని అంటే సాయంత్రం వేళకే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ వేసుకొని శ్రీకాకుళం జిల్లా వచ్చి మీ వల్ల ఉండడానికి కూడా సరిగ్గా రూమ్ లేదు కరెంటు లేదు ఏమీ లేకపోయినా బస్సులోనే 7 రోజులు ఉండి ఆఖరికి ఆ రోజు దసరా వచ్చినా సరే దసరా కూడా మనతోనే జరుపుకున్నటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అందరికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి మేరకు ఎన్నో లిస్టులు తయారు చేసి అందరికీ కూడా పంచాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు మన పక్క జిల్లాలో ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో అమరావతిలో ఉంటే అధికారుల్ని మంత్రుల్ని అందరినీ వేసుకొని వచ్చి ఇక్కడ అంతా పనిచేశారే ఒక్క అడుగు వేసి రావచ్చు కదా అధికారంలో లేకపోయినా ప్రతిపక్ష నాయకుడి కింద బాధ్యత ఉంది కదా ఆయనకి ఇక్కడే పక్కన విజయనగరంలో ఉన్నారు కదా పోనీ పాదయాత్ర చేస్తుంటే ఎక్కడ బ్రేక్ తీసుకోవట్లేదు నేను ఇక్కడ నుండి వెళ్తే నాకు అశుభం జరుగుతుందని అంటే ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లి జైలుకి వెళ్లి అక్కడ సంతకం పెట్టే కదా మళ్ళీ పాదయాత్రకు వస్తున్నాడు మరి జైలుకి వెళ్లి అక్కడ సంతకం పెట్టి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తిథిలి అయ్యి మనం అందరం కూడా కన్నీళ్లతో మా చెట్లు పడిపోయాయి మా ఇల్లు పడిపోయాయి మాకు ఎంత నష్టం జరిగిందని ఆ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత కనికారం వేసి మనకు చూడటానికి రాలేకపోయారని అడుగుతున్నాం రాలేనటువంటి నాయకుడు అసలు నాయకుడేనా అని అడుగుతున్నాం ఆ రోజు రాలేదు చంద్రబాబు నాయుడు వారు వచ్చి 1 కోటి రూపాయలు రైతులకు అందరికి కూడా పంచుకొని వెళ్తే సంవత్సరం తరువాత వచ్చే మీకు న్యాయం జరగలేదు నేను వచ్చిన తర్వాత డబుల్ రేట్ ఇచ్చి ఇస్తానని చెప్తే ప్రజలు కూడా ఎక్కడో ఆశపడి
వాళ్ళు ఓటేస్తే ఇంకేదో వస్తుందంటే ఎన్ని రోజులమ్మా మేము చూసాం? 3 సంవత్సరాలు పోనీ 3 సంవత్సరాలకైనా సక్రమంగా ఇచ్చాడనంటే ఒక్కరికి అడుగుతున్నా నేను. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి డబ్బులకి సరి సమానంగా ఒక్క వ్యక్తికి ఆఖరికి వైఎస్ఆర్ పార్టీ నాయకుడికైనా వచ్చిందనంటే ఒక్కడికి కూడా ఈ రోజు రాలేదు. అందుకే గుంపు చప్పుగా వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రోజు మనం పంచినటువంటి డబ్బులు చాలా మంది రైతులకి చాలా ఎక్కువగా మనం ఇస్తే ఈ రోజు మళ్ళీ చేతులు దులుపుకోవడానికి ఏదో ఇచ్చామని చెప్పుకోవడానికి ఒక పేపర్ ఇస్తున్నారు. తప్పితే ఎవ్వరికి కూడా సరిగ్గా తిత్తిలి తాలూకు డబ్బులు పడలేదు. వాళ్ళకి కావాల్సింది ముఖ్యమంత్రి అవ్వడం. మీరు ఓట్లు ఎలాగోకలా లాక్కోవడం, ఆ రోజు మాయ మాటలు చెప్పారు వేసుకున్నారు. కాబట్టి ప్రజలు మీరందరూ కూడా ఈ విషయాలు గమనించండి. అలాగే పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాం, నా కింద కూడా కొంచెం బాధ్యత ఉంది. ముఖ్యంగా రైల్వేస్ అంతా కూడా సెంట్రల్ లో వచ్చేది. ఆ రోజు కూడా ఇదే రకంగా పూండి రైల్వే స్టేషన్ డెవలప్ చేయాలని నేను శిరీష్ అక్క గారు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు సురేష్ ప్రభు గారు రైల్వే మినిస్టర్ గా ఉంటే మేము వెళ్లి కలిశాం. ఏం కావాలి అంటే మేము ప్రత్యేకంగా పూండి రైల్వే స్టేషన్ గురించి మాట్లాడి ఒక 3 ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఇక్కడ స్టాపేజెస్ కావాలి. అలాగే మా ప్లాట్ఫామ్ హైట్ లో చాలా మంది ముసలి వాళ్ళు ఎక్కలేకపోతున్నారు. హైట్ పెంచండి అయ్యా, కొంచెం సెంటర్ వేయండి అయ్యా, కుర్చీ లేయండి అయ్యా, లైట్లు పెట్టండి అయ్యా, ఒక సభ్యుగా తయారు చేయండి అయ్యా కొంచెం. ఆ రోజు ఎన్ని రకాలుగా చేస్తే కొన్ని కార్యక్రమాలు ఈ రోజు జరిగాయి. ఇంకా ట్రైన్ స్టాపేజీలు ఇవన్నీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా అవి కూడా నేను వెంటనే దాని మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా చేయకొచ్చే బాధ్యత పార్లమెంట్ సభ్యుడిగా నేను తీసుకుంటానన్నది పూండి మరియు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో పూండి స్టేషన్ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే బాధ్యత నాది. అలాగే ఈ రోజు స్పెషల్ గా కుర్చీల కోసం కోరుకున్నారు, దానికి నేనే ఎంపీ నిధులిచ్చి బ్రహ్మాండమైన కుర్చీలు ఏర్పాటు చేసే బాధ్యత కూడా తీసుకుంటానని పూండి ప్రజలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. నిరంతరం మీకోసం కష్టపడడానికి మేము ఉన్నాం, అదేంటో మాకు సంతృప్తి. మీరందరూ కూడా ఆనందంగా ఉండి ఏదో మా నాయకులు వచ్చారని సంతోషంగా ఉండి, మాకు పదవులు అక్కర్లేదు, ఏదో ఢిల్లీలో వెళ్ళాలి, ఫ్లైట్లో తిరగాలి, అక్కడ ఏదో ప్రధానమంత్రి కూడా చుట్టూ తిరగాలని కాదు. మాకు పబ్లిక్ ఎక్కడుంటే అక్కడే మేము ఉంటాం, అక్కడే ఆనందంగా ఉంటాం. మాకు అధికారంతో పడలేదు, కానీ అధికారం ఉంటే ప్రజలు మా దగ్గరికి వచ్చి చెప్తున్నటువంటి కార్యక్రమాలు చేసే అవకాశం మాకుంటుంది. ఆ రోజు అధికారంలో ఉన్నందుకు మహిళలు అందరూ కూడా ఇలాగే వచ్చి శ్రీశక్ దగ్గరికి వచ్చారు. అమ్మ అందరికీ మీరు న్యాయం చేస్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు, మేము ఒంటరి మహిళలుగా ఉన్నాం, మాకు ఎటువంటి ఆధారం లేదు. అలాగే మేము ఒంటరి మహిళలుగా ఉంటే ఒక సర్టిఫికేట్ లేదు, ఏమి ప్రొడ్యూస్ చేసుకోలేక ఏ ఆధారం లేకుండా ఉంటామని అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి కలిసి వాళ్ళ తాలూకా బాధను తెలియజేసి శిరీషక్క గారు ఆ రోజు ఒంటరి మహిళల గురించి చెప్పినందుకు కేవలం పరాసాలోనే కాదు రాష్ట్రం అధికారం ఉందనే కదా. ఈ రోజు అయితే పోరాటం చేయగలం, కానీ ఒక రోడ్డు వేయాలన్నా మీరేమైనా చెప్పినటువంటి కార్యక్రమాలు చేయాలనంటే అధికారం ఉంటేనే కదా. అటువంటి అధికారం మంచి వ్యక్తుల చేతుల్లో పెట్టమని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అసలు ఏం ఆలోచించి పెట్టారో నాకు అంతా ఇంతవరకు కూడా అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దుర్మార్గులనంటే 42,000 కోట్లు దొంగిలించారని చెప్పి 13 సిబిఐ కేసులు ఆయన మీద ఉంది. ఒకటి ప్రథమ ముద్దాయిగా ఆయన ఉన్నాడు, 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఏమి షాప్ ఎవరైనా తాళలేసం దొంగ చేతికి ఇచ్చి 10 రోజులు ఊరు బయటకు వెళ్తాను చూసుకోవాలి, ఆ ధైర్యం ఎవరికైనా ఉందా? మీరు 10 రోజులు మీ తాళాలు చెప్తే శాంతం ఖాళీ చేసి మీరు వచ్చినప్పటికీ దూరబంధం తప్పితే ఏమి లేకుండా మొత్తం లాగేస్తాడు. మరి అటువంటిది ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 42,000 కోట్ల రూపాయలు కాజేశాడని రికార్డులో అంటే నాట్ రికార్డెడ్ గా ఇంకా 100 కోట్లు ఇంకెన్నో ఉన్నాయి. పోనీ గవర్నమెంట్ రికార్డ్ చేసిందే 42,000 కోట్లు, దానికోసం జైలు కూడా వెళ్ళాడు. మరి అంత చేసిన తర్వాత కూడా ప్రజలు ఆయన పాదయాత్ర చేస్తున్నాడు, ముద్దులు పెడుతున్నాడని ఆయన దొంగ చరిత్ర మర్చిపోయి మీరు వేసిన తర్వాత దొంగ బుద్ధి పోతుందా? మళ్ళీ ఆ బుద్ధితోనే ఈ రోజు పరిపాలన చేసి ఇసుక మీద దోపిడీ, మందు మీద దోపిడీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి రాష్ట్రం ఎవరి చేతుల్లో పెట్టాలన్న ఆలోచన విజ్ఞతతో ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఆ రోజు ఏదో మాయమాటలు చెప్తున్నారని ముఖ్యంగా యువకులు కూడా సోషల్ మీడియాలో చూసి అది నిజమో అబద్ధమో తెలియకుండా చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. సోషల్ మీడియాలో కూడా వ్యక్తులు మీరు అందరూ చూసేటటువంటి కథనాలు ఒక్కసారి వాస్తవం ఎంత ఉన్నాయో కూడా మీరు అందరూ కూడా తెలుసుకోండి.